తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సో శ్రుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విభశ్చితేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశే సంభూతః ఆకాశద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అధ్య పృథివీ పృథివ్యావోషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః సవా ఏష పురుషోన్నర సమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణ పక్షః అయముత్తర పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్టా తదప్యేష శ్లోకో భవతి ఓం శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియ ఆయు శేవేంద్రియే ప్రతిష్టతి. గురువుగారు కషాయం ధరించకపోయినా అతి సామాన్యంగా మనందరి మధ్యలో తిరుగుతూ ఉంటారు, కానీ నిత్యము భగవన్ నామ స్మరణ, అదేవిధంగా అందరికీ కూడా వేదాలను వెలివేయటం, అదేవిధంగా ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉపదేశించడం వలన, వాక్శుద్ధి వలన గురువు గారు ఎవరికైనా ఏమైనా ఆశీస్సులు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా ఈ రోజు ఫలప్రదం అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఆ విధమైనటువంటి గురువు గారు శ్రీకాకుళంలో మనకు లభ్యం కావడము, మన మధ్యలో ఉండడం మనందరూ తాలూకా గౌరవంగా భావిస్తున్నాం. అతి సామాన్యంగా మనందరి మధ్యలో ఒకరిగా తిరుగుతూ ఉంటారు, కానీ సర్వే జన లోకే భవంతు సుఖినో భవంతు అనే ఏకైకమైనటువంటి దాంతోనే ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు మరి గౌరవ సభాపతి గారిని కూడా ఈరోజు పిలవడం జరిగింది. మరి సభాపతిని మన తాలూకా శాసనసభలో సభాపతి, మరి మన ముందు కూడా తన తాలూకా సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జై గురుదేవ్. కూర్చోండి. డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇదే వైద్యవృత్తి చేసుకుంటూ ఈ సత్సంగంలో ఇంత నిష్ణాతుడుగా ఉన్నాడంటే నా మాటల్లో, నేను రాజకీయం చేసుకుంటూ ఇంత నిష్ణాతుడుగా ఎలాగ మనం ఇమ్మర్స్ అవుతున్నామంటే దానికి ఆ ప్రేరణ లేకపోతే, ఆ భగవానుడు ఆశీస్సులు లేకపోతే ఇది కూడా రాదు. ఖచ్చితంగా ఆ అంశంలో సంపూర్ణమైనటువంటి విలీనం మనం కాగలిగితే సర్టన్లీ వి విల్ గెట్ దట్ వైబ్రేషన్స్ అండ్ థింగ్స్ కెన్ బి పాజిటివ్ ఆల్సో. అందుకు ప్రతి మనిషికి వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఆ మానసికమైనటువంటి పవిత్రత్వం మనం చూడగలిగితే, ఆరాధించగలిగితే ఖచ్చితంగా ఆ వైబ్రేషన్స్ లో స్వామి సాక్షాత్కరిస్తారు, వారు డైరెక్షన్ యు గో అకార్డింగ్ టు డైరెక్షన్. దానికి ఇంకా రెండవ ఆలోచన ఏం లేదు. నేను అందుకే గడిచినటువంటి గురువు గారు అన్నారనుక, గడిచినటువంటి మూడు తూర్లు నేను వైఫల్యం చెందినప్పుడు ఏదో ఒక పూట నా క్యాంపెయిన్ నుంచి వచ్చిన తర్వాత నేను నిలబడి నేను మౌనంగా స్వామిని ప్రశ్నిస్తే నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రాలేదు. అది నేను మనసులో పెట్టుకున్నాను. నేను ఎలక్షన్ అయిన తర్వాత నా మిస్సెస్ అడిగారు, ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా, ఏంటండి ఈసారి పొజిషన్ అయితే ఎలక్షన్ అయిపోయింది కదా, సో దాంట్లో 50-50 ఛాన్సెస్ అని ఇస్తాను. అంటే మన పోతుంది అని డైరెక్ట్గా చెప్పక ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ హర్. అందుకు ఆక్సిజన్ తీసిస్తే మనిషి చచ్చిపోతాడు, మనం వాస్తవం చెప్పిస్తే వారు తట్టుకోలేరు. అందుకు తట్టుకునే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఒక పాజిటివ్ మెకానిజంతో నేను చెప్పేవాడు 50-50 ఛాన్సెస్ దాని పోటీ చేసాం, ఎలక్షన్లు అయిపోయినాయి, బ్యాలెట్ బాక్స్లోకి పోయింది, తీర్పు ఇచ్చేసినాడు, ఏదైతే జరుగుతుంది ఆ స్టేజ్ గెలిపోమంటుంది. మనం ఫైట్ చేశాం, అందుకోసం మనం ఆల్ ఎఫర్ట్స్ అన్ని పెట్టాం. ప్రజలు తీర్పు చెప్పేసినారు దాని మీద, దాని మీద డిస్కషన్ ఎందుకు, ఏమైనా రావచ్చు గెలవచ్చు, ఆ ఫలితాలు కూడా అలాగనే పాజిటివ్ వైబ్రేషన్స్ తో మన ముందు ఆవిష్కరించబడతాయి. ఇప్పుడు మాటల్లో గురువు గారు చెప్పారు 15 ఏళ్లుగా నేను అధికారం పోయిందని ఏనాడు నేను చింతించలేదు.
The God has given me this type of opportunity to fight on behalf of the people. నేను అనుకున్నాను నాకు ఆపర్చునిటీ ఆ పరమాత్మ ఈ విధంగా నాకు ఇచ్చారనుకున్నాను. ఎప్పుడు కూడా నా గురించి నాతో మాట్లాడినటువంటి వాళ్ళ సందర్భంలో ఉన్నప్పుడు చాలామందికి తెలుసు, ఏనాడు కూడా నేను దాని గురించి ఆలోచన పెట్టుకోలేదు. రైట్, ఈసారి ఓడిపోయినాం, బస్ మనం పనిచేద్దాం. ఆ రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తాను. నాకు తెలిసి ప్రతి మనిషికి ఎక్కడో ఒక దగ్గర ఒక బ్రేక్ వస్తుంది. అయితే త్రికరణ శుద్ధిగా మనం నమ్ముకున్నటువంటి దానితో మనం పనిచేయాలి. పనిచేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక బ్రేక్ ఇస్తాడు. నాకు ఇప్పుడు ఈ రూపంలో ఆ పరమాత్ముడు ఈ బ్రేక్ ఇచ్చాడు. నేను ఎందుకు బాధపడలేదు, రైట్? ఈ రోడ్ ప్లే చేయమని ఇచ్చాడు, ఆ రోడ్ ప్లే చేశాను ఆయన ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా అనుకుంటున్నాను, నేను మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను దైవాన్ని నమ్ముకునే వ్యక్తిని. చాలామంది ఏమనుకున్నా కానీ, చాలామందికి ఏ అభిప్రాయాలు ఉన్నా కానీ, ఆ దైవ కార్యక్రమాల్లో నమ్ముకొని ఉన్నటువంటి వాడికి తాత్కాలికంగా ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాడు, అంతిమ విజయాన్ని సాధిస్తాడు, మనస్ఫూర్తిగా పనిచేస్తాడు, ఇంకొక ప్రతిఫలాపేక్ష ఆశించకుండా పనిచేస్తాడు. ఎప్పుడైతే ప్రతిఫలాపేక్ష ఆశించకుండా మనం పనిచేస్తామో ఆ రోజు ఖచ్చితంగా ఆ స్వామి ప్రతిఫలాన్ని అందిస్తాడు. ఇది నా జీవితంలో నాకున్నటువంటి అనుభవం, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కసారి వైబ్రేషన్స్ వస్తాయి. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి అందరి ప్రముఖులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తదుపరి మన తమ్మినేని సీతారాం గారు, మాజీ మంత్రివర్యులు, ఈనాటి జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. మనందరికీ సుపరిచితులు, మరి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ మరి ప్రోత్సహిస్తున్నటువంటి మరి వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు అర్పిస్తూ ఈనాటి జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించవలసిందిగా సాదరంగా కోరుతూ ఉన్నా. ఉన్నారు కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు గారి పాదాలకు అభివందనం చేస్తూ ఈ 75వ జ్ఞాన యజ్ఞానికి శ్రీకారం ఈనాడు చుట్టబడుతుంది. ఇక్కడ చూస్తే పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద జనరల్ సినారియో ఆఫ్ ది యూనివర్సల్ టుడే. ఇఫ్ యూ కెన్ గో త్రూ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ఈ దాంట్లోనికి మనం వెళ్తే, వాస్తవంలోనికి వెళ్తే ప్రపంచంలోనే స్త్రీలు అధికంగా ఉన్నారు, స్త్రీలు అన్ని రంగాలలో అధిగమిస్తున్నారు.